वेलकम टू मई चैनल अम्मा वंटल रुचिलो ईस्ट गोदावरी स्पेशल वंजरम चेप चिंतकाय पीडुपु एला तैयार चेयालो इप्पुडु चूद्दाम। अंतकंटे मुंदुगा मीरु फस्ट टाइम ना चैनल नी चूस्तुन्नट्लयिते मरिन्नि वंटल कोसम अम्मा वंटल रुचि चैनल नी सब्स्क्राइब चेसुकोंडि। मुंदुगा अर किलो वंजरम चेपनु बागा क्लीन चेसुकोवाली। ఈ చేప తీసుకున్నట్లయితే ముళ్ళు తక్కువగా ఉంటాయి। ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒక 8 నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వండి। చల్లారిన తర్వాత చూపిస్తున్న విధంగా పైన ఉన్నటువంటి స్కిన్ మొత్తం ఇలా కడుగుతూ తీసేసుకోవాలి। ఇలా తీసేసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ములులు లేకుండా మీటిని సెపరేట్ చేసుకోవాలి। ఇలా ముల్లులని కూడా తీసేసుకోవాలి। ఇందులో ఎక్కువ ముల్లులు కూడా ఉండవు। ఈ విధంగా నేను మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్లు కారం తగినంత ఉప్పును వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకునేటప్పుడు ముల్లులు ఉన్నట్లయితే చూసుకొని తీసేసుకోవాలి। తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత సన్నగ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది ఒకటి పచ్చిమిర్చి 3 కరివేపాకు కొద్దిగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। తర్వాత ఇక్కడ నేను లేత పచ్చి చింతకాయలను ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీలో కొంచెం బరకగా రుబ్బుకోవాలి। దీనిని మనం ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు। ఇది ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి। మీరు పులుపును బట్టి వేసుకోవచ్చు। వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నటువంటి చేప మీట్ను ఇందులో వేసుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే ఈ టైంలో salt సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషముల పాటు వేయించుకున్నట్లయితే ఎంతో రుచికరమైన వంజరం చేప చింతకాయ పిడుపు రెడీ అయ్యింది। దీనిని రైస్ తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు చింతకాయలు లేనట్లయితే ఇందులో లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా అలాగే నిమ్మరసం వేసుకున్నట్లయితే సరిపోతుంది। ఎంతో టేస్టీగా ఉండే వంజరం చేప చింతకాయ పిడుపు రెడీ అయ్యింది। ఇలా చేసుకున్నట్లయితే చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు చాలా ఈజీగా తినగలుగుతారు। మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి। చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।